అప్లోడ్ చేసి ఏ జాబ్లోని సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే ఈ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఈ వీడియోకి మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. హాయిగా ది మహేష్ షెఫ్ అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన లేటెస్ట్ డిఎస్సి నోటికల్ సంబంధించిన సమాచారం అనేది చాలామంది అభ్యర్థులు ఆనందాన్ని నింపింది. అయితే ఫ్రెండ్స్ మనకు ఇందులో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో చాలామంది ఈ యొక్క క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఎక్కువగా మనకు డిఎస్సి కంటే ముందుగా టెట్ పడతారా, డిఎస్సిలో 2015-17 బ్యాచ్లకు 16-18 బ్యాచ్లకు ఇక్కడ మనకు అవకాశం ఉందా, అంతేకాకుండా డిఎస్సి ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. వీటి ప్రముఖంగా నేను వీటికి సమాధానం ఇస్తాను. మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆ యొక్క డౌట్స్ కూడా. ఫ్రెండ్ ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళినట్లయితే డిఎస్సి కంటే ముందుగా టెట్ పడతారని అడుగుతున్నారు. ఖచ్చితంగా మనకు డిఎస్సి కంటే ముందు టెట్ అయితే ఉంది. ఈ యొక్క టెట్ అనేది మనకు జనవరి నెలలో ఆన్లైన్ విధానంలో మనకు ఏపీ రాష్ట్రంలో ఫస్ట్ టైం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ అనేది మనకు జనవరి నెలలో ఉంటుంది కదా, అది కూడా ఆన్లైన్లో ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ కానివ్వండి, తదితర వివరాలు ఇంకా ఏం బయటికి రాలేదు. మనకు డిసెంబర్15 మనకు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ టైంలోనే ఈ యొక్క డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. ఇక మీ వీడియో చూసినట్లయితే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఈసారి టెట్ ను ఆన్లైన్ లో ప్రత్యేకంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తెలిపింది. డిసెంబర్ జనవరిలో పరీక్ష నిర్వహించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఖచ్చితంగా మనకు జనవరి నెలలో ఆన్లైన్ విధానంలో మనకు ఈ యొక్క టెట్ అయితే ఉంటుంది. సో ఎవరైతే మనకు టెట్ అయితే రాయలేదో వారు ఖచ్చితంగా ఈ యొక్క టెట్ ఎగ్జామ్ రాయాలి. టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత సెలెక్ట్ అయితేనే మనకు ఈ యొక్క డిఎస్సిలో ఎగ్జామ్ రాయడానికి కానీ లేకపోతే జాబ్ వచ్చిన తర్వాత జాయినింగ్ అవడానికి అయినా సరే అర్హత ఉంటుంది. మీరు డిఎస్సిలో జాబ్ కొట్టినా ఒకవేళ టెట్ కనుక అర్హత కనుక లేనట్లయితే మీకు ఆ పోస్ట్ అయితే ఇవ్వరు. సో ఆ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. గతంలో మీరు కనుక ఆల్రెడీ టెట్ కనుక రాసి క్వాలిఫై అయిన వారు ఉంటే మీరు ఆ యొక్క వ్యాలిడిటీ చూసుకోండి. ఎందుకంటే మీరు గతంలో టెట్ రాసిన వారైతే మీరు మంచి స్కోర్ సాధించిన వారైతే మీకు ఆ యొక్క సర్టిఫికేట్ అంటే ఆ యొక్క స్కోర్ అనేది మనకు 7 ఇయర్స్ వరకే వ్యాలిడిటీ ఉంటుంది. 7 ఇయర్స్ దాటినట్లయితే మీరు కనుక ఆ యొక్క స్కోర్ని కనుక ఎక్స్పైర్ అయిన తర్వాత పెట్టినట్లయితే మీరు డిఎస్సిలో జాబ్ కొట్టినా జాబ్ అయితే ఇవ్వడం అయితే ఉండదు. సో ఇది మంచి అవకాశం చెప్పుకోవచ్చు. మనకు ఇప్పుడు టెట్ ఉంటుంది కాబట్టి ఈ టెట్లో తప్పకుండా మంచి స్కోర్ అయితే సాధించండి. ఒకవేళ కనుక మీకు అప్పట్లో ఎక్కువ మార్కులు వచ్చి ఇప్పుడు కొత్తగా పెట్టిన దాంట్లో తక్కువ మార్కులు వచ్చినట్లయితే గతంలో ఎక్కువ మార్కులు వచ్చిన వాటిని మనకు ప్రయారిటీ ఇస్తారు. ఓకే, ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా ఇది ఏమి ఉండదు. ఒకవేళ ఇందులో ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే ఇప్పుడు కొత్తగా పెడుతున్న దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చినట్టే దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. సో ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి 2015-17, 16-18 బ్యాచ్లకు డిఎస్సిలో అవకాశం ఇస్తారా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఈ యొక్క విషయాన్ని నేను కాదు మన కడిం శ్రీహర్ గారు చెప్తారు మనకు ఈ యొక్క వీడియో అయితే. సో ఆ సార్ చెప్పిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వమని చెప్పి గైడ్లైన్స్ లో క్లియర్ గా ఉన్నారు. కాబట్టి ఫైనల్ ఇయర్ లో ఉన్న డిఈడి వాళ్ళకు బీఈడి వాళ్ళకు కూడా టెట్ లో అవకాశం ఇచ్చారు. కానీ ఆ కండిషన్ టీచర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లేదు. చూసారు కదా, మనకు ఎన్సిటిఈ రూల్స్ ప్రకారంగా ఒక రాష్ట్రంలోని డిఈడి కానీ బీఈడి కానీ లాస్ట్ ఇయర్ చదివే అభ్యర్థులు ఎవరైనా సరే ఆ రాష్ట్రం నిర్వహించే టెట్ ఎగ్జామ్కి రాయడానికి అర్హులు. మీరు కనుక డిఈడి కానీ బీఈడి కానీ లాస్ట్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ పూర్తి చదువుతున్న వారైతే తప్పకుండా మీరు ఈ యొక్క టెట్కి రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ డిఎస్సిని మాత్రం రాయాలంటే ఖచ్చితంగా మీరు డిఈడి కానీ బీఈడి కానీ పూర్తి చేసి ఉండాలి. సో ఇది అనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే. సో ఖచ్చితంగా మనం చూసినట్లయితే 2015-17 బ్యాచ్కి మనకి డిసెంబర్లో ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో అంతేకాకుండా 2016-18 బ్యాచ్కి ఇదే డిసెంబర్లో మనకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో 2015-17 బ్యాచ్ కానీ 2016-18 బ్యాచ్ కానీ నా అంచనా ప్రకారంగా అయితే వీరికి టెట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. 15-17 బ్యాచ్కి మనకు ఈ మంత్తో మనకు వీరికి కోర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది, ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి. 16-18 బ్యాచ్ విషయానికి వెళ్ళినట్లయితే వీరికి ఆగస్టుతో అకాడమిక్ ఇయర్ అయితే మనకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు వీరు సెకండ్ ఇయర్లో ఉన్నట్టు. సో వీరికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ డిసెంబర్15 వరకు మనం ఏది చెప్పలేము. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పగలను, కానీ డిసెంబర్15 ఫైనల్ డిసిషన్ అయితే ఉంటుంది, గవర్నమెంట్ డిసిషన్ అది. సో అప్పుడైతే మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను. కానీ మనకు టెట్కి ఎగ్జామ్ రాయడానికి మాత్రం వీరికి ఎలిజిబిలిటీ ఉందని చెప్పి నా యొక్క అభిప్రాయం. బట్ డిఎస్సికి మాత్రం మరి చూసినట్లయితే మనకు తెలంగాణ 2015-17 బ్యాచ్కి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు. మరి ఏపీ ప్రభుత్వం మరి 2015-17, 16-18 బ్యాచ్కి ఇస్తుందో లేదో మరి తెలియాలి. మనం డిసెంబర్ 15 వరకు మనం ఈ యొక్క విషయంలో వెయిటింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా,
ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కేవలం టెట్ మాత్రమే ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పి మనకు రావడం జరిగింది. సో డిఎస్సీ ఏ విధంగా ఉంటుందన్న సమాచారం అయితే ఇంకా రాలేదు. ఒకవేళ సమాచారం వచ్చినట్టు మీకు తప్పకుండా ఇన్ఫర్మే చేస్తాను. చాలామంది ఇంకా క్వశ్చన్ ఏంటంటే మనకు తెలంగాణ వారు ఏపీడిఎస్సీకి అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు 4 లెవెల్ కింద ఇక పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో మనకు అధికంగా పోస్టులు ఉన్నాయో మీరు వాటిని చూసుకొని ఆ యొక్క జిల్లాలో పోస్టులకు అప్లై చేసుకోండి. మీరు మంచి స్కోరు, మంచి ర్యాంక్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా మీరు ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, పోటీ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏపీలో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. నియర్లీ 4 to 5 lakhs మెంబర్స్ అనేది మనకు పోటీలో ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క పోటీ తట్టుకొని మీరు కూడా నిలబడాలంటే చాలా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మరిన్ని డౌట్స్ ఏమంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నాకు తెలిసిన ప్రతి సమాధానం మీకు ఇస్తాను, తప్పకుండా సమాధానం అనేది. సో ఫ్రెండ్స్, ఇది యొక్క వీడియో అనేది, ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ పెద్ద ఫ్రెండ్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్స్ కే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ టు ఆల్.